ఎపిసోడ్ 16 పాత బంధాలు. రంగయ్య మాటలు వింటూ మెల్లగా బాధతో నదిని దాటుతున్న సింహ ఆ రోజు తన కుటుంబం పడిన క్షోభ గుర్తు తెచ్చుకుంటున్నాడు. రంగయ్య బాధగా ఆ మరణవార్త విన్న వసుధగారు కుప్పకూలిపోయారు. ఒక భార్యకి తన భర్తే సర్వస్వం కదా బాబు, అలాంటి భర్త ఇక లేడు అన్న విషయం జీర్ణించుకోలేక తన గదిలో తనే బందీలా ఉంటుంది. ఆ గదిలోంచి తను బయటికి రాదు, ఎవ్వర్నీ లోపలికి రానివ్వదు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. నేను ఇప్పటి వరకు ఆమెను చూడలేదు. మీ అత్తమ్మగారే ఆమెకు కావలసిన భోజనం అది పంపిస్తూ ఉంటారు. మీ అత్తమ్మగారు ఎన్ని విధాలా నచ్చచెప్పినా వసుధగారు వినలేదు. బహుశా నిజమైన ప్రేమంటే ఇదేనేమో అని చెప్పుకొచ్చాడు వసుధ సింహకి వదిన. అతనికి వసుధ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే తన తండ్రి కన్నా ఎక్కువగా సింహాన్ని ప్రేమించేది వసుధే. రంగయ్య వసుధ గురించి చెప్తుంటే సింహకి దుఃఖం ఆగలేదు. తన కంట్లో నుంచి కన్నీళ్లొచ్చాయి. నది దాటుతూ మధ్యలో రంగయ్య సింహనాపాడు. అలా ఆపిన రంగయ్యని చూసి సింహ ఇక్కడాపాడేంటి అని మనసులో అనుకున్నాడు. సింహ అదే అడగబోతుంటే రంగయ్య తన ధోతీ చివర వేసుకున్న ముడి విప్పాడు. అందులో కొంత చిల్లరుంది. ఆ చిల్లర నుండి ఒక రూపాయి నాణం తీసి నదిలోకి విసిరేశాడు. ఇదంతా గమనిస్తున్న సింహ ఆశ్చర్యంతో, రంగయ్య తాత ఏం చేస్తున్నావు, ఎందుకలా విసిరేశావు అని అడిగాడు. నేను విసిరేయలేదు బాబు, దానం చేశాను బదులిచ్చాడు రంగయ్య. దానమా, ఏంటి మీరనేది అని విచిత్రంగా చూస్తూ అడిగాడు సింహ. మన హిందూ పురాణాల్లో నదుల్లో నాణాలు వేయడమనేది కూడా ఒక దానమే. పురాణ గ్రంథాలలో నదుల్ని దేవతల్లా పూజిస్తామని నువ్వూ చదువుకునే ఉంటావు. ఇలా నదీ, చెరువు లేదా కోనేరుల్లో నాణెం వేయడం ఆ దేవతలకి నైవేద్యం పెట్టడం లాంటిదే. అంతేకాదు, ఇలా చేయడం వల్ల మనకున్న దోషాలు కూడా తొలగిపోతాయి అని చాలా శ్రద్ధగా రంగయ్య వివరించాడు. అవును తాత, ఇలా నాణెం వేయడం గ్రంథాలలో ఉంది, కాని దీని వెనక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉంది తాత అన్నాడు సింహ. అవునా బాబు, ఏంటది అని రంగయ్య అడుగగా, రాగి నీటిని శుద్ధి చేస్తుంది, రాగి పాత్రలు నీటిని శుభ్రపరచడం కోసం వాడొచ్చు అని ఆయుర్వేదంలో కూడా ఉంది. పాతకాలంలో రాగి నాణాలు వాడేవాళ్లమని నీకు తెలిసే ఉంటుంది. అందుకే ఇలా నదిలో రాగి నాణాలు వేస్తే అడుగుకు చేరి నీటిని ఆ నాణాలు శుద్ధి చేస్తాయి. రాగి నాణాలు ఈ కాలంలో మనం వాడకపోయినా ఆ సంప్రదాయం అలాగే ఉంది తాత అని క్లియర్గా వివరించాడు సింహ. అవునా, పట్నంలో పెరిగినా నీకు చాలా విషయాలు తెలుసు బాబూ, నాకివేవీ తెలియవు అన్నాడు రంగయ్య. ఇద్దరూ మళ్లీ నది దాటడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా సింహ వాళ్ల బాబాయి ఇంట్లో సింహపిన్ని జానకి, తన తమ్ముడి భార్య రాధ ఇద్దరూ వంటగదిలో వంట చేస్తూ ఉన్నారు. రాధ కూరగాయలు తరుగుతూ, ఏమంటావు వదినా, సింహ ఇక్కడికొస్తాడా అని జానకిని అడిగింది. సింహ గురించి అలా మాట్లాడకు, రమణ చనిపోయాక ఈ ఇల్లు ఈ ఆస్తికి వారసుడు సింహానే కదా, రంగయ్య సింహాన్ని తీసుకురావడానికే వెళ్లాడు, సింహ ఖచ్చితంగా వస్తాడని నాకనిపిస్తోంది అని వెంటనే సమాధానమిచ్చింది జానకి. అందుకు రాధ, ఆ అవునదునా, కానీ నాకో సందేహం, నిజంగా రావాలి అనుకున్నవాడే అయితే సరాసరి ఇక్కడికే రావాలి, కాని ఆ పాడుబడ్డ కోట ఏమంటారు దాన్ని, ఆ శ్మశాన కోటలోకి ఎందుకు వెళ్లాడు వదినా, వెళ్లి కోటద్వారం తెరవాలా, ఆ కోట వల్ల రెండు గ్రామాల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నీకు తెలుసు కదా అని అడిగింది. అవును రాధ, నాక్కూడా తెలుసు, దాని గురించి ఇవాళ మీటింగ్ కూడా ఉంది. కాని నీకు తెలుసు కదా, సింహాన్ని చిన్నప్పుడు మా బావగారు భరద్వాజ్ హాస్టల్ దగ్గర వదిలేశాడని, అప్పటి నుండి సింహాన్ని మనం పట్టించుకోలేదు, తను మాత్రం ఇక్కడికెలా వస్తాడు అని జానకి అడుగగా, సింహాన్ని మనం కావాలని పట్టించుకోలేదా ఏంటి, అందుకు వాళ్లమ్మే కారణమన్న విషయం మర్చిపోయేవా వదినా అని రాధ గట్టిగా అడిగింది. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ జానకి బాధపడి, ఆమెనెలా మర్చిపోతా రాధ, అసలీ గందరగోళంకి కారణమే ఆమె కదా, అసలు ఆమె అయినా భరద్వాజ్ గారైనా ఆ కోటకి వెళ్లకపోయుంటే ఇప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండేది అని జానకి వాపోతో చెప్పింది. బాధపడుకోదునా, ఆమె ఎలాంటిదో ఊళ్ళో ఎవరినడిగినా చెప్తారు, ఆమె గురించి నువ్వేం బాధపడుకోదునా అని ధైర్యం చెప్పింది రాధ. జానకి స్టవ్ మీదున్న గిన్నెని చూపిస్తూ, రాధ ఆ తరిగిన కూరగాయలు తీసుకురా, ఈ పోపు గింజలు ఉల్లిపాయలు మాడిపోయేలా ఉన్నాయి, సింహ విషయంలో పడి ఈ విషయం మర్చిపోకు అని చెప్పింది. అలా ఏం లేదొదినా అంటూ రాధ బదులిచ్చింది. జానకి రాధ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రాధ కూతురు ఆనందిని అక్కడికొచ్చింది.
ఆనందిని చూడ్డానికి నలుపుగా ఉన్న అందమైన 23 ఏళ్ల యువతి. ఆనందిని కిచెన్లోకి వచ్చి, మీరిద్దరూ ఇలాగే వంట వండుతూ ఉంటారా, లేక ఇంటికొచ్చిన అతిథిని పలకరించేదేమైనా ఉందా లేదా, సింహబావు వచ్చాడు అని కళ్ళెగరేస్తూ చెప్పింది. జానకి సంతోషంతో, ఏంటి సింహ వచ్చాడా అని అడగ్గా, అవునత్తమ్మా, బయట నాన్న మామయ్యల దగ్గరున్నాడు బావ అని చెప్పింది ఆనందిని. రాధ చేయి పట్టుకుని జానకి, పదరాధ, ఇప్పుడే వెళ్లి సింహాన్ని చూద్దాం పద అని పిలిచింది. రాధ మెల్లగా జానకి చెయ్యి విడిపించుకుని, మీరు వెళ్ళండొదనా, నేను కూడా మీతోపాటొస్తే ఇవి మాడిపోతాయి అని చెప్పింది. సర్లే నేను వెళ్తా అని బయటికి వెళ్తోంది జానకి. ఆనందిని కూడా జానకి వెనక వెళ్లబోతుంటే రాధ ఆపి, నువ్వెక్కడికెళ్తున్నావు అని ఆనందినిని అడిగింది. సింహబావని చూద్దామని సిగ్గుపడుతూ చెప్పింది ఆనందిని. ఆనందిని సిగ్గు చూసిన రాధ, నువ్వెందుకు సిగ్గుపడుతున్నావే అని అడిగింది. కిచెన్ తలుపు దగ్గరున్న జానకి, ఎందుకు సిగ్గుపడదు, చిన్నప్పుడు సింహ ఆనందిని మొగుడు పెళ్లాలుగా ఎన్నాటలాడేవారు అని నవ్వుతూ అంటుంది జానకి. ఆనందిని మళ్లీ సిగ్గుపడుతూ, అప్పుడు మేం చిన్నపిల్లలం అత్తమ్మా అని అంటుంది. జానకి ఆనందిని చెవి పట్టుకుని, అవును మీరు చిన్నపిల్లలే, కాని మీ ప్రేమ గురించి నాకు మొత్తం తెలుసు, రా బయటికి అని పిలిచింది. జానకి వెనకే బయటకు వెళ్లబోతున్న ఆనందినితో, ఆనందిని నీతో ఒక విషయం మాట్లాడాలి, ఇలారా అని మళ్లీ ఆపింది రాధ. మళ్లీ ఏంటమ్మా పదే పదే ఆపుతున్నావు, నీ వాలకం చూస్తుంటే సింహాన్ని చూడనిచ్చేలా లేవే అంటుంది ఆనందిని. రాధ కింద నుండి పైదాకా ఆనందిని వాలకం చూసి, నీ అవతారం ఎలా ఉందో చూసుకున్నావా, ఇలాగే వెళ్తావా సింహ దగ్గరికి అని అడిగింది. ఆనందిని తన జుట్టు డ్రెస్సు సర్దుకుని, ఎలా వెళ్లాలమ్మా, ఇప్పుడు నేను బాగోలేనా అని అడిగింది. హా, చిన్నప్పటినుండి బాగున్నావా ఏంటి, ఏ జన్మలో ఏ పాపం చేశానో మరి, బొగ్గులాంటి కూతుర్నిచ్చాడా దేవుడు. అమ్మాయిలకు పెళ్లి చేయడమే తల్లిదండ్రులకు కష్టమంటే నీలాంటి వాళ్లకు చేయడం చాలా కష్టం అని రాధ వాపోయింది. తల్లిమాటలు విని ఆనందిని మనసు నొచ్చుకుంది. కన్నతల్లే తననిలా అనడం ఆనందినికి చాలా బాధగా అనిపించింది. రంగు నలుపైనా ఆనందిని మనస్సు చాలా మంచిది. ఒక అమ్మాయికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆనందినిలో ఉన్నాయి. తన రంగు కారణంగా ప్రతిచోట అవమానాలెదుర్కొంది ఆనందిని. పెళ్లిచూపులకి ఏ అబ్బాయి వచ్చినా ఆనందిని మెచ్చేవాళ్లు కాదు, అందుకే ఏ సంబంధం పెళ్లిదాకా వెళ్లలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా అని తన కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది ఆనందిని. చూడు, సింహ బెంగళూరు నుండి వచ్చాడు, అక్కడ ఎంతోమంది అందమైన అమ్మాయిల్ని చూస్తుంటాడు, అలాంటి అబ్బాయికి నువ్వు నచ్చే ఛాన్సే లేదు. సింహలాంటి అబ్బాయి మనకు మళ్లీ మళ్లీ దొరకడు, మనమెప్పుడూ చేసేదే ఇప్పుడు సింహకు కూడా చేద్దాం, ఈ ఛాన్సు మనం అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పింది రాధ. ఏమంటున్నావమ్మా, సింహకి చేతబడి చేద్దామా అని మెల్లగా అడిగింది ఆనందిని. మరి మనకి వేరే మార్గం లేదు, సింహ నీ దారిలోకి రావాలంటే అదే మార్గం, నీ మొహం చూసి పారిపోకుండా ఉండాలంటే అదే చెయ్యాలి అంటుంది రాధ. ఆనందినికి వేవీ నచ్చక, అమ్మా ఇది వాళ్ళ కొత్తగా చేస్తున్నామా, ఇన్నేళ్లుగా ఏం జరిగింది, ఎంతోమంది అబ్బాయిల మీద ప్రయోగించాం, ఒక్కడైనా మన దారికొచ్చాడా, ఒక్కడూ రాలేదు అని అంటుంది. తన మాటలు విని రాధకి కొద్దిగా కోపం వచ్చి, అలా జరగాలంటే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకోవాలి, కాని నువ్వు అది చెయ్యవు, మంత్రాలు సరిగా పఠించవు, ఇక ఎలా వస్తారు నీ దారికి, నువ్వు సరిగ్గా చేసావంటే ఈ విద్య నిన్నెప్పుడూ మోసం చేయదు అని చెప్పింది. కాని అమ్మా అని ఆనందిని ఏదో చెప్పబోతుంటే రాధ మధ్యలో ఆపి, కానిలేదు గీనిలేదు, సూటిగా అడుగుతున్నా చెప్పు, సింహ అంటే నీకిష్టమేనా అని అడుగుతుంది. ఇష్టమే అమ్మా అని ఆనందిని చెప్పగా, ఇష్టమే అయితే నువ్వీ పని చేయాల్సిందే, అతన్ని చెప్పు చేతుల్లో ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది రాధ. రాధ మాటలు విని ఆనందిని, నన్నేం చేయమంటావమ్మా అని అడుగుతుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటి గార్డెన్లో సింహ బాబాయి చంద్రమౌళి కుర్చీలో కూర్చుంటే అతని వెనక సింహ మేనమామ సురేష్ నిలబడి ఉన్నాడు. వాళ్లకెదురుగా సింహ రంగయ్య తాత కూడా ఉన్నారు. చంద్రమౌళిది పెద్ద భవంతి, కొన్ని వందల ఎకరాల ఆసామి. ఆ ఊళ్ళో ప్రజలు ప్రెసిడెంట్ కన్నా కూడా చంద్రమౌళికే ఎక్కువ గౌరవమిస్తారు. చంద్రమౌళి మీసాలు మెలేస్తూ, రంగయ్య ఇతడేనా అని అడిగాడు. రంగయ్య, అవునయ్యా ఇతనే సింహబాబు అని మర్యాదగా చెప్పాడు. అది విన్న సురేష్ చిరునవ్వుతో వెంటనే, సింహ ఎలా ఉన్నావు, ఎలా వచ్చావు ఈ ఊరికి అని అడిగాడు. దానికి బదులుగా సింహ, బానే ఉన్నాను మావయ్యా అన్నాడు. ఆ వెంటనే చంద్రమౌళి, వచ్చినవాడివి శ్మశానం కోట ఎందుకు తెరిచావు, దాన్ని తెరవమని నీకెవరు చెప్పారు అని అడిగాడు.
సింహ ఏమీ మాట్లాడలేదు. సింహని చూసిన చంద్రమౌళికి తనతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థమైంది. సురేష్ కలగజేసుకుని, చెప్పు సింహ, బావ అడుగుతున్నాడు కదా. పెద్దవాళ్ళేదైనా అడిగినప్పుడు మనం వెంటనే సమాధానమివ్వడం మన సంప్రదాయం. అలా చేయకపోతే మన తల్లిదండ్రులు మనకు సంస్కారం నేర్పలేదు అనుకుంటారు అని చెప్పాడు. సురేష్ మాటల్నే అర్థం చేసుకున్న సింహ, మావయ్య, ఆ కోట నాదే కదా, అందుకే తెరచా. నా కోటను తెరవడానికి ఇంకొకరి పర్మిషన్ నాకు అవసరం లేదు అని చెప్పాడు. చంద్రమౌళికి కోపం వచ్చి, కోట నీదే, కాని ఈ రెండూళ్ల ప్రజలు నావాళ్లు, కాబట్టి నువ్వు కోటని తెరవాలంటే పర్మిషన్ తీసుకోవాలి అన్నాడు. సింహ కూడా కోపంగా, ఈ ఊళ్ళ వాళ్ల సంగతి నాకనవసరం, నా కోట నా ఇష్టం అని భయపడకుండా చెప్పాడు. సింహ మాటలు విన్న చంద్రమౌళికి భరద్వాజులాగే కోపం ఎక్కువని అర్థమైంది. మళ్లీ అడిగినా సమాధానమివ్వడు అని అర్థమై, నాకు విషయం చెప్పు, పైన యక్షిణీని బంధించిన రూమ్ని తెరిచావా అని సూటిగా అడిగాడు చంద్రమౌళి. ఆ ప్రశ్నకు సింహ దగ్గర బదుల్లేదు. ఏం చెప్పాలో సింహకి అర్థం కావట్లేదు. అప్పటిదాకా యక్షిణీ గురించి విన్న కథలన్నీ నిజమని సింహకనిపించింది. తన చేతులు వణుకుతున్నాయి. ఇంతలో సురేష్ కూడా, సింహ, ఆ తాయెత్తులతో కట్టిన తాళం తీసావా అని అడిగాడు. ఏమని సమాధానమివ్వాలో తెలియక సింహలో ఏదో తెలియని గందరగోళం మొదలైంది. తనకి ముచ్చెమటలు పడుతున్నాయి. రాత్రి జరిగింది తలుచుకుంటే సింహ తల బద్దలవుతోంది. తెరిచాను అని చెప్తే ఆ ఊళ్ళో వాళ్లు తననేం చేస్తారు అని సింహ భయపడుతున్నాడు. ఎపిసోడ్స్